ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామి అభయ ప్రదానం. తిరుచానూరులో వేడుకగా స్వామివారి అవతార మహోత్సవాలు. ఉంజల్ సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల ఉత్సవ సోయగం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు భక్తి నీరాజనం. శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీ సంపదేశ్వరుడికి అభిషేక సేవ. నెల్లూరులో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి కోటి సింధూరార్చన. భక్త సులభుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. స్వామి సేవకు సోపానాలు, నవవిధ భక్తి మార్గాలు. కీర్తనం పుష్పార్చనలతో శ్రీవారిని సేవిస్తున్న భక్తుడు. విశేష కథనం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, హనుమంత వాహన సేవలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతీదేవి ఉత్సవాలు ఊరేగింపులతో భక్తులకు కనువిందు చేసే పుణ్యక్షేత్రం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ సుందరరాజస్వామివారి ఆలయంలో ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి అవతార మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం స్వామివారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ఈ ఉత్సవంలో ముందుగా సుందరరాజస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాన్ని జరిపి పసుపు చందనం సమర్పించి తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై సుందరరాజస్వామివారు ఊంజల్ సేవలు నేత్రపర్వంగా భక్తులను అనుగ్రహించారు. స్వామివారిని సకల సుందరంగా అలంకరించిన అర్చకులు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, వేదమంత్రాలు, భక్తి సంకీర్తనల నడుమ స్వామివారి ఊంజల్ సేవ వేడుకగా సాగింది. ఇక సోమవారం సాయంత్రం వేళ స్వామివారి హనుమంత వాహన సేవ తిరుచానూరులోని మాడవీధుల్లో మనోహరంగా జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ సుందరరాజస్వామివారిని హనుమంత వాహనంపై వేంచేపు చేసి భాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. భక్తులు సుందరరాజస్వామివారిని హనుమంత వాహనంపై దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం భక్తి పరిమళాలతో కాంతులేనింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులకు సాయంత్రం వేళ ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆలయంలోని ఊంజల్ మంటపంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఉత్సవ మూర్తులను వివిధ రకాల పుష్పమాలలు, రత్నశోభిత స్వర్ణాభరణాలు, పసిడి కాంతుల పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులకు అర్చకులు కన్నుల పండుగ ఊంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలోని పానగల్ వీధి శ్రీ సర్వసంపదేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో శ్రీ సంపదేశ్వరుడికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం మల్లె, గులాబీ మాలలతో అలంకరణ చేసి విభూది చందనాదులను ధరింపజేసి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు పప్పు వీధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం
జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారికి భక్తులు నిండు మనస్సుతో కోటి సింధూరార్చన నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారిని విశేష పుష్పాలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం పుణ్యాహవచనం కలశారాధనలతో స్వామివారికి అర్చకులు సింధూర పూజ చేశారు. భక్తులు సామూహికంగా శ్రీ ఆంజనేయ స్వామివారి పంచలోహమూర్తులకు కోటి సింధూరార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక దేవుడు వెల్లంపల్లిలోని శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వామివారిని వెండి నాగాభరణం మంగళ ద్రవ్యాలు పుష్పమాలలతో కొలువు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ విశేషమైన జ్యేష్ఠమాసాన అర్చకులు ఋత్విక్కులు చండీ హోమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలోని యాగశాలలో హోమగుండాలకు పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలతో పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ట జరిపాక మహాగణపతి పూజ, ఆదిత్యాది నవగ్రహ సూక్తి, రుద్రహోమం, దుర్గా సప్తశతి, చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై శ్రీ ఉమా విరూపాక్షేశ్వర స్వామివారిని యాగశాలలో కొలువదీర్చి వివిధ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ హోమాల్లో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. అలాగే కడప జిల్లా చెన్నూరులో నెలవైన శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా శ్రీ మల్లేశ్వర స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి సంపెంగ, రోజా, మల్లెపూల మాలలతో అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని తులసి కోటకు అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి తరించారు. విజయవాడలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజాముని అర్చకులు శరవణ భవనికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారిని సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్త పక్షపాతి. మనసారా వేడుకుంటే ఆ దేవదేవుడు తాను నెలవైన సప్తగిరులను దిగి స్వయంగా భక్తుల చెంతకే తరలివచ్చే ఎన్నో భక్తి సంఘటనలు మనకు వెంకటాచల మహాత్మ్యంలో ప్రస్ఫుష్టంగా గోచరిస్తాయి. భక్త సులభుడిగా పేరుగాంచిన కలియుగ దైవాన్ని యుగ యుగాల నుంచి ఎందరో భక్తాగ్రేసరులు తమకు తోచిన మార్గంలో సేవించి తరించారు. ఆ కోవలోనే గుంటూరు జిల్లాకు చెందిన రవిశంకర్ అనే భక్తుడు శ్రీవారిపై తనకున్న భక్తి ప్రపత్తులను అందరికీ అనుసరణీయమైన మార్గంలో ఆచరించి చూపిస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి మార్గాలు భగవంతుడిని భక్తుడి దగ్గరకు తీసుకొచ్చే సోపానాలని పురాణాలు పేర్కొన్నాయి. ఈ 9 రకాల్లో ఏ మార్గంలో మనం భగవంతుడిని సేవించినా తన భక్తులపై ఆ స్వామి కృప నిండుగా ఉంటుంది. ప్రత్యేకించి మొదటిది శ్రవణం, అంటే భగవంతుడి లీలా విశేషాలను శ్రవణం చేయడం. మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. కీర్తనం అంటే భగవంతుడి దివ్య నామములను కీర్తించడం. స్మరణం అంటే భగవంతుడి పవిత్ర నామాలను స్మరించడం ఎంతో శ్రేష్టమని చెబుతారు. అందుకే తాళ్లపాక అన్నమయ్య భగవంతుడి లీలా విశేషాలను మనందరం శ్రవణం చేసేలా అనేక వేల కీర్తనలతో దేవదేవుడిని కీర్తించి స్మరించి ధన్యుడయ్యాడు. నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన. ఆ మార్గంలోనే ఎందరో భక్తాగ్రేసరులు నాటి నుంచి నేటి వరకు స్వామివారి కీర్తనం, శ్రవణం, స్మరణం భక్తి మార్గాల్లో మునిగి తేలుతున్నారు.
ఆ కోవలోకే వస్తారు గుంటూరు జిల్లా సుద్దపల్లి గ్రామానికి చెందిన దంతు రవిశంకర్. గత 15 సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా తిరుపతిలో నివసిస్తున్న రవిశంకర్ బాల్యం నుంచే తిరుమల శ్రీవారికి పరమ భక్తుడు. అదే భక్తి వాతావరణంలో పెరిగిన ఆయన నిత్యం తన దైనందిన జీవితంలో శ్రీవారి సేవనం ఓ మహత్తర యజ్ఞంగా కొనసాగిస్తున్నారు. అలుపెరగని ఆ భక్తి ప్రవాహంలో భాగంగానే రవిశంకర్ 108 గోవిందనామాలను 54 చరణాల్లో వచ్చే విధంగా శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని రచించారు. తాను రచించిన ఆ గానామృతాన్ని తానే స్వయంగా స్వరకల్పన చేసుకుని తిరుమల తిరుపతి తిరుచానూరు సహా ఇతర టీటిడి అనుబంధ ఆలయాలలో జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల ఉత్సవ సమయంలో మధురంగా ఆలపించి ఎందరో మన్ననలను ప్రశంసలను పొందారు. అంతేకాదు, రవిశంకర్ కేవలం ఆలయాలలోనే కాకుండా నిత్యం తన గృహంలో కూడా శ్రీ వెంకటేశ్వరుడిపై తనకున్న అచంచల భక్తి విశ్వాసాలను పరిపరి విధాల ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే తన నివాసంలోని శ్రీ వెంకటేశ్వరుడి చిత్రపటానికి రోజుకో పుష్పాలంకరణను ఎంతో విభిన్నంగా తీర్చిదిద్దుతూ అవధుల్లేని తన భక్తిని నిష్కల్మష మనస్సుతో స్వామి పాదాల చెంత సమర్పిస్తున్నారు. మల్లె, గులాబీ, లిల్లీ తదితర పుష్పాలంకరణలు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వరుడి సౌందర్య శోభను ఎంత వర్ణించినా తక్కువే. పురుషోత్తమ నమో అధోక్షజ నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో పురుషోత్తమ నమో అధోక్షజ నమో నారసింహ నమోస్తు అచ్యుత. అలంకార ప్రియుడైన శ్రీవారికి కేవలం ఒక్క అలంకరణతోనే ఆగకుండా రవిశంకర్ విశేష పూజాది కార్యక్రమాలతో హారతి పాటను ఆలపించి ఎల్లలు లేని భక్తి పరిమళ సొబగులను మనసారా ఆస్వాదిస్తూ తన హితులు సన్నిహితులను కూడా ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములను చేస్తున్నారు. శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారు వారి దివ్య సంకీర్తనలో రచించినటువంటి నీ కథామృతమే నాకు నిరత సేవన అన్న విధంగా ఒకటి, మరొకటి నీ నామమే మాకు నిధియు నిధానము అన్నారు. వాటిని ఆదర్శంగా తీసుకొని స్వామివారి కథామృతాన్నే నేను స్వయంగా మా గురుదేవులు శ్రీ సాయినాథుని శరద్బాబుజీ దివ్య ఆశీస్సులతో పవిత్రంగా రచించుకొని ఆ కథామృతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మప్రచార పరిషత్ వారి తరఫున ఎన్నో ఆలయాల్లో ఇప్పటివరకు పాడటం జరిగింది. శ్రీవారి భక్తులకు ఆ కథామృతాన్ని వినిపించి శ్రీవారి ఆశీస్సులు అందరూ పొందాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా
టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం మహాదేవుడి దివ్యనామస్మరణతో కాంతులేనిందే. పలు ఆలయాల్లో శివయ్యకు భక్తులు అభిషేకాది అర్చనలతో నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ గాంధీనగర్లోని శ్రీ పరమేశ్వర రామాలయంలో శ్రీ సహస్రలింగేశ్వరుడికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్టమాసం సోమవారం కావడంతో స్వామివారి మహాలింగ స్వరూపానికి అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండువుగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే భోలక్పూర్ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం హరహర మహాదేవ నామస్మరణలతో పులకించింది. సోమవారం సందర్భంగా ఈశ్వరుడి పూజల్లో పాల్గొనేందుకు భక్తులు భక్తి ప్రపత్తులతో ఆలయానికి తరలివచ్చారు. గంగాధరుడికి ముందుగా శుద్ధ గంగాజలాలతో అభిషేకాది అర్చనలు పూర్తి చేసి ఆపై విభూది చందనాది పరిమళాలతో సుగంధ భరిత పుష్పాలతో చక్కటి అలంకరణలో కొలువుదీర్చి నివేదనలు సమర్పించారు. ఇక ఇటు హైదరాబాద్ అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి జన్మనక్షత్రం పూర్వభాద్రను పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో ముందుగా పరివార దేవతలకు అర్చనలు నిర్వహించారు. ఆపై మహాగణపతి ఆరాధనతో లోక కళ్యాణార్థం ప్రధాన దేవతా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలగుంటపాలెం శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం అమ్మవారి వార్షికోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరీదేవిని సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మిగా అలంకరించి దర్శనం కల్పించారు. పలు రకాల కరెన్సీ నోట్లతో అమ్మవారి సుందరమూర్తిని దివ్యంగా కొలువు తీర్చి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాలుడి ఉత్సవాలను పుష్పాలంకరణలో కొలువుదీర్చి వేదోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక కరీంనగర్లోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి అందజేసే బోనాలను భక్తి ప్రపత్తులతో తలపై పెట్టుకుని మేళతాళాలు డప్పు నృత్యాలతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ఎల్లమ్మకు నివేదించారు. అలాగే కరీంనగర్లోని పెద్దమ్మ తల్లికి కూడా భక్తులు బోనాలను సమర్పించారు. పసుపు కుంకుమ పుష్పమాలలతో అలంకరించిన బోనం కుండలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు ముందుగా పెద్దమ్మకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆపై సంప్రదాయబద్ధంగా బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని బురగుంట చెరువు శ్రీ సీతారామక్షేత్రంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పుణ్యాహ వాచనం కలశారాధన తదితర పూజలు పూర్తి చేసి అంతరాలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. పాలు పెరుగు పలు రకాల మంగళ ద్రవ్యాలతో విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడికి సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవికి సీతారామ లక్ష్మణులకు కన్నుల పండుగగా జరిగిన మంగళాభిషేకం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ మాతాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి తిరునాళ్లు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన అమ్మవారి గ్రామోత్సవం వీక్షకులకు కనువిందు చేసింది. పలు రకాల ఆభరణాలు పుష్పమాలలు అష్టభుజాలు ఆయుధాలతో ఊరేగిన అమ్మవారిని భక్తులు డప్పు వాయిద్యాలు బేతాళ నృత్యాలు ముత్యాల తప్పట్లు వంటి సంప్రదాయ కళలతో సేవించి తరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై సోమవారం రాత్రి వాద్య నీరాజన కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ ఎస్ కార్తిక్ బృందం పలు రకాల వాద్యాలతో శ్రీవారికి సమర్పించిన కళా స్వరాక్షర వినూత్న ప్రదర్శన భక్తులను భక్తి ఉల్లాసంలో ఓలలాడించింది.
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభలో రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 611వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భాగ్యనగరానికి చెందిన కళాకారులు వందన అమృతవళ్ళీలు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆహుతులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.